హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో బ్యూటిఫుల్ డివోషనల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది మా ఇంట్లో వినాయక చవితి లాస్ట్ ఇయర్ ఎలా జరుపుకున్నామో ఆ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు పోస్ట్ చేయమని, అందుకని ఇప్పుడు ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి. మేము ఎక్కువ బాగా చేసుకునే పండుగల్లో వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఈ రెండు బాగా చేసుకుంటామండి. ఎంత పనులు ఉన్నా కానీ, ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా కానీ ఈ రెండు పండుగలకైతే ఇలా నలుగురం కూర్చొని పూజ చేసుకుంటాము. మా పిల్లలైతే ఇలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయారు చూడండి, ఇద్దరు కూడా. తర్వాత తినేమో మా తమ్ముడు అండి, తను కూడా ఇక్కడే ఉన్నాడు ఆ టైంలో మా దగ్గర. చూడండి ఇలా అయితే మేము నలుగురు కూర్చొని పూజ చేసేసుకుంటున్నాం. నేను కథ చెప్తుంటే పిల్లలు మా వారు అందరూ వింటున్నారు కూర్చొని. పిల్లలిద్దరు చూసారా ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యారో పిల్లలిద్దరు. అలాగే ముఖ్యంగా మనమైతే ఈ వినాయక చవితికి బుక్స్కి స్వస్తిక్ కానీ ఓం కానీ పసుపు పెట్టుకొని రాసుకుంటాం కదండి, అలా బుక్స్ అలా పెట్టేసుకొని రాసుకున్నారు. పిల్లలు కూడా పూజలో పెట్టుకున్నారు అక్కడ. తర్వాత ఇలా స్వామివారికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాలు, కాల తాలికలు, పెసరపప్పు, సెలవిడి కూడా రెడీ చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకున్నాం. అలా పూజ అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిపోయామండి. ఇది టెంపుల్లో సరస్వతి పూజ చేస్తున్నారు సామూహికంగా. ఆ పిల్లలిద్దరు అక్కడ సరస్వతి పూజ కోసం కూర్చున్నారు. మా కాలనీలో ఉన్న టెంపుల్లో గణేష్ని ఈ ఇయర్ ఇలా అలంకరించి పెట్టారండి. ఇలా మట్టి గనపైనే పెట్టుకున్నాం మేము. చూడండి ఎంత నిండుకున్నారో. ఇది అమ్మవారి, ఒక శుక్రవారం నాడు అమ్మవారిని అలంకరించి పెట్టారండి. చెప్పాను కదా ఇది సరస్వతి పూజ కోసం కూర్చున్నారు పిల్లలు. ఇలా చాలామంది పిల్లలు కూర్చున్నారు, ఇలా సామూహికంగా చేశారు. తర్వాత ఫైనల్గా లాస్ట్లో అయితే నేను ఇలా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగేశాను. వీళ్ళందరూ మా నైబర్స్ అండి, వీళ్ళందరూ మా బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత మా వారితో చూడండి ఆ గణపయ్య ఎంత నిండుగా ఉన్నారో. మట్టి గణపయ్య రంగులతో కాకుండా. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.